నమస్తే అండి నా పేరు జ్యోత్స్నా పాల్వాయ్ సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ ర్యాషనలిస్ట్ వారు సంయుక్తంగా సమర్పిస్తున్న సైన్స్ స్టోరీస్కి స్వాగతం మానవ నాగరికతలో కథలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కథలు వినడానికి ఎంతో ఆసక్తిదాయకంగా ఉండడమే కాకుండా కథకుని కాల్పనిక శక్తిని ఆయా కాలాలకు చెందిన ఆలోచన రీతులను కట్టుబాట్లను నమ్మకాలను మనకు పరిచయం చేస్తాయి మనం ఇప్పటి వరకు ఎన్నో కథలను విన్నామండి రామాయణం మహాభారతం పేదరాశి పెద్దమ్మ కథలు మజిలీ కథలు పేతాల కథలు పంచతంత్ర కథలు ఇలా ఎన్నో అయితే ఈ విశ్వం ఈ విశ్వంలోని అద్భుతాలను ఆవిష్కరించిన మనిషి పాత్ర ఆ మనిషి ఎదుర్కొన్న సంఘర్షణలు చేసిన త్యాగాలు మనకు పంచిన వైజ్ఞానిక సంస్కృతికి సంబంధించిన కథలను కూడా తెలుసుకోవాలి కదండి అందుకే మా సైన్స్ కథల ప్రయత్నం ఇక ఇవాల్టి కథలోకి వెళ్దాం ఈ కథను చెప్పాలంటే ముందు నేను మిమ్మల్ని ఆ కథాస్థలానికి కథ జరిగిన కాలానికి తీసుకెళ్ళాలి అదేనండి ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా రెండు వేల సంవత్సరాల క్రితం ఇది ఈజిప్ట్ దేశానికి క్యాపిటల్గా ఉండేది ఇప్పుడు ఈజిప్ట్కి క్యాపిటల్ అయ్యి కైరో అనుకోండి అప్పట్లో ఆ దేశానికి అలెగ్జాండ్రియా క్యాపిటల్గా ఉండడమే కాకుండా ఆ నగ అది ఆ దేశానికి మొట్టమొదటి ఓడరేవు కూడా ఈ నగరాన్ని స్వయాన అలెగ్జాండర్ ద గ్రేట్ తన కళను సాకారం చేసుకునే విధంగా మొదలుపెడతారు ఏంటా కళ ఆయన కళ ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరును అందరూ గుర్తుపెట్టుకునేలా ఈ ప్రపంచంలో ఉన్న విజ్ఞానాన్నంతా ఈ నగరంలో భద్రపరచాలని ఆ విజ్ఞానాన్ని కాపాడే వాళ్లకు గొప్ప గొప్ప అధికారాలు ఉండాలని ఆశిస్తాడు ఆశించడమే కాదు తనే స్వయంగా ఆ నగరానికి బ్లూ ప్రింట్ని కూడా వేస్తాడు ఆయన తర్వాత ప్రపంచంలోని గొప్ప గొప్ప ఆర్కిటెక్ట్స్ డిజైనర్స్ అలెగ్జాండర్ కలగన్న నగరాన్ని అత్యంత శక్తిగల పలుకుబడి గల నగరంగా తీర్చిదిద్దుతారు అతి తక్కువ కాలంలోనే అలెగ్జాండ్రియా ఒక పెద్ద కల్చరల్ అండ్ ఇంటలెక్చువల్ హబ్గా మారిపోతుంది అంతటి ఇంటలెక్చువల్ హబ్గా మారడానికి కారణం ఏంటంటే అక్కడున్న లైబ్రరీ అదే ద గ్రేట్ ఎలె లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా ఇది అక్కడి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి అనుసంధానంగా ఉండేది ఎంతోమంది స్కాలర్స్ ఫిలాసఫర్స్ ఆర్కిటెక్ట్స్ ఆర్టిస్ట్ అక్కడికి అధ్యయనం చేయడానికి వచ్చేవాళ్ళు వందల వేల గ్రంథాలు ఉండేవి మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఒక ఓడరే ఉండేదని అలెగ్జాండ్రియా ఒక ఓడరేవని వేరు వేరు దేశాలకు సంబంధించిన వర్తకులు అక్కడ వాణిజ్యం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఓడ దిగంగానే వాళ్ళని వీళ్ళు సోదా చేయడం మొదలుపెట్టేవాళ్ళు సోదా ఎందుకు చేసేవారంటే వాళ్ళ దగ్గరేవో భయంకరమైన వెపన్స్ ఉండేవని కాదు వెపన్స్ కంటే పవర్ఫుల్ అయిన వెపన్స్ అవేనండి పుస్తకాలు ఉన్నాయేమోనని వాళ్ళు వెతికేవాళ్ళు ఎందుకంటే వేరే ప్రపంచం నలుమూలల నుండి వీళ్ళు వస్తుంటారు కదా ఆయా దేశాలకు సంబంధించిన సంస్కృతిని వాళ్ళ దేశ పరిజ్ఞానాన్ని వీళ్ళు నేర్చుకోవాలన్న ఉత్సాహంతో వాళ్ళని సోదా చేసేవారు ఆ సోదాలో ఏవైనా పుస్తకాలు దొరికితే మాత్రం వాటిని తీసుకుని జాగ్రత్తగా కాపీ చేసి భద్రపరిచేవాళ్ళు మళ్ళీ ఆ పుస్తకాలని అంతే జాగ్రత్తగా వాళ్ళకి ఇచ్చేవారు అనుకోండి ఇప్పుడు మనం తాళపత్ర గ్రంథాలను వింటుంటాం కదా అప్పట్లో అలాంటి వాటిని స్క్రాల్స్ అని అనేవారు ఇలా కాపీ చేసేవారిని అలా పుస్తకాలను రాసేవారిని స్క్రైబ్స్ అని అనేవారు ఈ నగరం గురించి అక్కడి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి ఆ లైబ్రరీ గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే మన కథలోని కథానాయక పాత్ర ఇక్కడే మొదలవుతుందండి అంటే కథానాయక అంటున్నా అని అసలే ప్రాచీన కాలం అంటున్నా కాబట్టి ఓ అందమైన రాజకుమారిని చుట్టూ చలికత్తలతో తన కలలు కనే రాజకుమారిని కోసం ఎదురు చూస్తున్న అందాల రాశిని ఊహించుకునేరు ఆగండి ఆగండి మన హీరోయిన్ అందాల రాసే కానీ అంతకు మించిన విశిష్టమైన వ్యక్తి ఆమె పేరు హైపాట్య మీరు ఊహించుకోవాల్సింది ఏమిటంటే ఒక్కసారి కళ్ళు మూసుకుని నగీషీలు చెక్కిన పెద్ద పెద్ద స్తంభాలతో గ్రాండ్ మాన్యుమెంట్స్తో ఓ పెద్ద పరిశోధనా మందిరం నక్షత్రశాల ఎగిసిపడి ఫౌంటైన్స్తో ఉన్న ఓ పెద్ద ఇన్స్టిట్యూట్ దాని మధ్యలో వందల మంది కూర్చోగల పెద్ద థియేటర్ అది మూడు వందల యాభై నాలుగు వందల పదిహేను కామనేరా కాలం ఇక్కడ గ్రీకులు ఈజిప్షియన్స్ రోమన్ల సంస్కృతి ప్రతిబింబిస్తూ ఉంటుంది నగరంలోని ప్రజలు మాత్రం ప్రధానంగా మూడు వర్గాలుగా ఉంటారు పేగన్స్ జ్యూస్ ఇంకా క్రిస్టియన్స్ అన్నమాట వీరి మధ్య మాత్రం వారి నమ్మకాలకు సంబంధించి ఎప్పుడు ఒక విద్వేషపూరితమైన వాతావరణం ఉండేది ఇందాక చెప్పుకున్నాం కదా ద గ్రేట్ లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా అని దాని అవశేష రూపాంతరమైన ఇన్స్టిట్యూట్ మాత్రమే అప్పట్లో అక్కడ ఉండేది థియాన్ అనే గొప్ప మ్యాథమెటిషియన్ ఈ ఇన్స్టిట్యూట్లో ఉండేవాడు ఆయన అక్కడ రీసెర్చ్ చేస్తూ అక్కడి విద్యార్థులకు తరగతులు తీసుకునేవాడు ఈయన కూతురే హైపాటియా మన కథలోని కథానాయిక థియాన్ స్వయాన ఒక స్కాలర్లీ రీసెర్చర్ కావడం వల్ల అందరి ఆడపిల్లల్లా కాకుండా హైపాటియాకు చిన్నప్పటి నుండి తనతో పాటు కూర్చోబెట్టుకుని మ్యాథ్ సైన్స్ ఆస్ట్రానమీ ఇలా అన్ని రంగాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఆ అమ్మాయికి నేర్పించేవాడు హైపాటియా చాలా చురుకైనది అందుకే తండ్రి చెప్పే విషయాలను ఆకలింపు చేసుకోవడంలో చక్కని ప్రతిభను ఉత్సాహాన్ని ప్రదర్శించేది ఎన్నో ప్రశ్నలు అడిగేది అన్ని విషయాలపైన ఫ్యాసినేషన్ని చూపించేది యుక్త వయసు వచ్చేసరికి తండ్రిని మించిన సమర్థతను ప్రదర్శించడం మొదలుపెట్టింది ఇది గమనించిన తండ్రి ఆయన చేస్తున్న పరిశోధనలో ఆమెను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇద్దరూ కలిసి చర్చించుకుంటూ ఉంటారు యూక్లిడ్ అపోలనియస్ టోలమీ డైఫాన్థస్ ఇంకా పాపస్ వీరంతా హైపాటియా కంటే ముందు అలెగ్జాండ్రియాలో మ్యాథమెటిక్స్లో కొత్త ఆవిష్కరణలు చేసినవారు అందుకే థియాన్ ఇంకా హైపోటియా ఈ పరిశోధనలన్నింటినీ ఈ పరిశోధకులందరూ వాళ్ళు అందించిన మ్యాథమెటికల్ అండ్ ఆస్ట్రనామిటిక్ ఆస్ట్రనామికల్ హెరిటేజ్ని భద్రపరచడానికి ఆ వారసత్వాన్ని ముందు తరాలకు అందించడం కోసం అందరికీ అర్థమయ్యేలా సులభతరం చేయడం మొదలు పెడతారు థియాన్ ఏమో యూక్లిడ్ ఎలిమెంట్స్ని ఎడిట్ చేసి కామెంటరీ రాస్తాడు అలాగే టొలెమీ రాసిన యాస్ట్రోనామికల్ టేబుల్స్ అయిన హ్యాండీ టేబుల్స్ని టొలెమినే రాసిన తారల గ్రహాల గమనాన్ని వివరిస్తూ రాసిన పదమూడు సంకలనాలకు తన కామెంట్రీ రాస్తాడు హైపాటియాతో అతను వీటిపై నిరంతరం చర్చలు జరుపుతూ ఉండడం వల్ల హైపాటియా కూడా తండ్రిలాగానే అపోలోనియస్ అనే గణిత శాస్త్రవేత్త కామిక్స్ సెక్షన్స్ మీద రాసిన పెర్గాస్ని డయాఫాంతస్ అనే గొప్ప మ్యాథమెటిషియన్ రాసిన పదమూడు సంకలనాల అమర్ అమెర్ అర్థమెటికాన్ని వ్యాఖ్యానం దానికి వ్యాఖ్యానం రాస్తుంది తండ్రి చేసిన ఎడిటింగ్స్తో సంతృప్తి చెందని హైపాఠ్య మళ్ళీ వాటిని ఎడిట్ చేస్తుంది ఇవన్నీ చూసిన థియాన్ హైపాటియాని విద్యార్థులకి బోధించమని ప్రోత్సహిస్తాడు హైపాఠ్య తన తండ్రి కంటే భిన్నంగా మ్యాథమెటిక్స్ ఆస్ట్రానమీతో పాటు ఫిలాసఫీని కూడా బోధిస్తూ ఉంటుంది మేల్ స్కాలర్స్ వేసుకునే ట్రైబన్ని వేసుకుని తరగతుల్లోనే కాకుండా సామాన్యులకు కూడా నగరంలోని ప్రధాన వీధుల్లో ప్లేటో అరిస్టాటిల్ పొలటానిస్ ఇంకా పైథాగరస్ వీళ్ళ తత్వశాస్త్రాన్ని సమన్వయపరుస్తూ నియోప్లేటనిజంని బోధించేది ఆమెలోని ప్రతిభకు ఆమె చెప్పే పద్ధతికి విద్యార్థులతో పాటు సామాన్యులు కూడా ముగ్ధులయ్యేవారు దేశ విదేశాల నుండి స్కాలర్స్ ఆమెను సంప్రదించేవారు ఆమె వీరందరి మన్ననలను అభిమానాన్ని గౌరవాన్ని చూరుకుంటుంది ఆ నగర ప్రిఫెక్ట్ అంటే అధ్యక్షుడు ఒరెస్టస్ కూడా ఆ నగర పాలనకు సంబంధించిన విషయంలో హైపాటియాను సంప్రదిస్తూ ఆమె సలహాలను తీసుకుంటూ ఉంటాడు ఒరెస్టస్ ఆమె చెప్పే లెక్చరర్స్కి కూడా వస్తూ ఉంటాడు హైపాటియాకు ఒరెస్టస్తో పాటు సినేషియస్ అనే క్రిస్టియన్ శిష్యుడు కూడా ఉంటాడు ఒరెస్టస్ హైపాటియా ఈ సినేషియస్ వీళ్ళు ముగ్గురు మంచి స్నేహితులవుతారు హైపాటియా తరగతిలో పేగన్స్ జ్యూస్తో పాటు చాలామంది క్రిస్టియన్స్ కూడా ఉంటారు భిన్న సంస్కృతులు నమ్మకాలు ఉన్న వీరందరి మధ్య అక్కడ హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఒక స్కాలర్లీ డిబేట్ నడిచే వాతావరణాన్ని ఆయపాట్య ప్రోత్సహిస్తుంది గొడవలు పడకుండా సామరస్యంగా ఉండాలని చెప్తుంది ఈ ఇన్స్టిట్యూట్లో వాతావరణం ఎలా ఉంటే బయట మాత్రం ఒక కాంప్లికేటెడ్ రిలీజియస్ పొలిటికల్ స్ట్రైఫ్తో అల్లకల్లోలంగా ఉంటుంటుంది పేగన్స్కి క్రిస్టియన్కి మధ్య వైరం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ఆ నగరంలో ఆ నగరానికి థియోఫీలియస్ అనే బిషప్ ఉంటాడు ఈయన ఏం చేస్తాడంటే పేగన్స్ ఆరాధించే గ్రేకో ఎజిప్షియన్ సింబల్ అయిన సెరాపిస్ ఉన్న సెరేపియంని ధ్వంసం చేస్తాడు థియోఫీలస్కి ఇందాక మనం చెప్పుకున్నాం కదా హైపాటియాకి సినేషియస్ అనే మిత్రుడు ఉంటాడని ఈ సినేషియస్ థియోఫిలస్కి కూడా మంచి మిత్రుడు సినేషియస్కి హైపాటియాకి మధ్య ఉన్న మిత్రుత్వం తెలిసిన థియోఫీలియస్ పేగన్స్ పట్ల ఎంత నిర్దయగా ఉన్నా హైపాటియా జోలికి మాత్రం వెళ్ళడు అయితే ఆ తరువాత కొన్ని సంవత్సరాల్లో థియోఫీలియస్ ఇంకా సినీషియస్ ఇద్దరు చనిపోతారు థియోఫీలియస్ ఆ నగరానికి బిషప్గా ఉంటాడని చెప్పాను కదా మరి ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా ఆయన చనిపోయాడు కాబట్టి బిషప్గా ఎవరుండాలన్న దాని మీద థియోఫిలియస్ అల్లుడైన సిరిల్కి మత గురువుల్లో తర్వాత స్థానంలో ఉన్న టిమోతీకి పెద్ద గొడవ జరుగుతుంది టిమోతీకేమో జూసు పేగన్స్ సపోర్ట్ సపోర్ట్ చేస్తూ ఉంటారు వీరందరి మధ్య మూడు రోజులు భయంకరమైన యుద్ధ వాతావరణం నెలకొంటుంది ఇలా తన గవర్నెన్స్లో తలదూర్చి పాలనలో అల్లర్లు సృష్టించడం మన ఒరేస్టస్కి అస్సలు నచ్చదు దానితో ఒరెస్టెస్కి సిరిల్కి మధ్య వైరం పెరిగి గొడవ జరుగుతుంది ఒరెస్టస్ ఆల్మోస్ట్ చనిపోయినంత చనిపోయేంత వరకు వస్తాడు చాలా గాయాలయ్యి ఇబ్బంది పడతాడు మరోవైపు రోజు రోజుకి హైపాటియా పర పరపతి పెరుగుతుండడంతో ఆమెను తనకు ఒక థెట్ థ్రెట్గా భావించిన సిరిల్ హైపాటియానే అసలు ఒరెస్టస్ను రెచ్చగొడుతుందని అసలు తమ మత ఉపదేశాల ప్రకారం స్త్రీలు మోడెస్ట్గా వస్త్రద వస్త్రధారణ చేసుకోవాలని పాలనలో తలతరుచుకు తలదూర్చకూడదని అంటాడు ఇలా వీరి మధ్య వైరం పెరగడం నగర పాలన పాలనలో పట్టుపై ఉన్న సంఘర్షణ క్రిస్టియన్స్కి జ్యూస్కి మధ్య పోరాటానికి దారితీస్తుంది జ్యూస్ ఒక క్రిస్టియన్ గుంపుని ఊచకోతకొస్తారు ఇదే టైంలో దానితో అసలే కోపంగా ఉన్న సిరిల్ జ్యూస్ ప్రార్థనా మందిరాలను వారు ఆరాధించే విగ్రహాలను వాళ్ళ ఇస్ ఇళ్లను ఆస్తులను అన్నీ కొల్లగొడతాడు పాలనపై పట్టు సడలిన ఒరెస్టర్స్ ఏం చేయాలో తోచక ఆ దేశ రాజైన థియోడియస్కు నివేదించుకుంటాడు థియోడియస్ పేగన్స్కి జ్యూస్కి అనుకూలంగా ఏమీ చేయకపోవడంతో సిరిల్ ఇంకా రెచ్చిపోతాడు ఆ టైంలో ఒకరోజు తన రథంలో ఇంటికి వెళ్తున్న హైపాటియాను సెరల్కి సంబంధించిన పెరబాలని మాంక్స్ అనే గుంపు ఒకటి హైపాటియాను రథం నుండి తోసేసి ఆ వీధుల గుండా ఈడ్చుకుంటూ వాళ్ళ చర్చకి తీసుకువెళ్ళి ఆమెను నిర్దాక్షిణ్యంగా వివస్త్రను చేసి ఆమె శరీరాన్ని అతి కిరాతకంగా నరికి తగలబెడతారు మ్యాథమెటిక్స్ యాస్ట్రానమీ ఫిలాసఫీ రంగాల్లో తలమానికంగా ఉన్న హైపాటియాను కుట్రపూరితంగా తదముఠటిస్తారు తరువాతి కాలంలో హైపాటియా రీజనింగ్కి స్కాలర్లీ ఇంటలెక్ట్కి చరిస్మాటిక్ టీచింగ్కి సింబల్గా గుర్తు చేసుకుంటూ వస్తున్నారు అదండి హైపాటియా కథ